नमस्ते अंडी नेनु चूसिन वेलकम टू मै चैनल हाउस वाइफ क्रिएटिव्स ईजी गार्डनिंग अंडी मन की इंट्लो उन्न वाटितोने मनम एक्कुव खर्चु पेट्टकुंडा गार्डनिंग एला चेयाली अनेदी मन चैनल्लो प्रतिदी नेनु शेर चेशानंडी मनम फर्टिलाइजर्स तयारु चेसुकोवडम तर्वात पुरुगु मंदुलु तयारु चेयडम పోషకాలు ఇవ్వడం ఇవన్నీ ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసినవే. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం మనం. ఈరోజైతే శామ దుంపలు హార్వెస్ట్ చేస్తున్నా, ఎన్ని దుంపలు వచ్చినాయో చూడాలి. అదేవిధంగా ఇంకేమన్నా టిప్స్ ఉంటే షేర్ చేస్తా అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసినట్టే అండి. బిగినర్స్ ఎవరైనా ఉండుంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూసి స్టార్ట్ చేసుకోండి. చక్కగా అన్నీ నేను షేర్ చేయబోతున్నా, ఏం పోషకాలు ఇస్తున్నా, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నా, ఎలాంటి పురుగు మందులు వాడుతున్నాను, ఏ కషాయాలు వాడుతున్నా అనేది అన్నీ షేర్ చేయబోతున్నా. దాదాపు అన్నీ ఉన్నాయండి మన ఛానల్లో. మీరు అర్జెంటుగా కావాలంటే కూడా ప్రీవియస్ వీడియోస్లో వెతుక్కొని చూడండి. స్టార్ట్ చేసుకుందాం. హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. శామదుంపలు పెట్టి చాలా కాలం అవుతుందండి, దాదాపు ఒక 8 మంత్స్ అట్లా అవుతుంది. దుంపలు వచ్చినాయి, తర్వాత అవి దుంపల పైన ఉండేటువంటి మొక్కలు కూడా ఎండిపోయినాయండి. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ మొక్కలు కూడా ఎండిపోయినాయి, అందుకే కొత్త చిగుళ్ళు కూడా స్టార్ట్ అయినాయి. చూద్దాం ఎన్ని దుంపలు వస్తాయి ఏంటి అని. చిన్న గ్రో బ్యాగ్లో పెట్టాను నేను. వీటి పోషణ అంటే పెద్దగా మనకు కష్టపడేది ఏం లేదండి, ఒక వాటర్ ఇస్తే సరిపోతుంది వీటికి. చూసారా ఎంత పెద్దగా వచ్చినాయి. ఎన్ని వస్తాయో తెలియదు. ఈ కొత్త ఈ మొక్కలు మాత్రం మళ్ళీ మనం నాటుకుందాం, అందుకే ఇవి ఇలాగే పెట్టేస్తా. వేర్లతో ఉన్నాయని నాటుకుందామండి. ఎక్కువ ఏం లేవండి, ఎక్కువనైతే లేవు. దీనికి కూడా మొలకలు స్టార్ట్ అయినాయి. మనం పండించినవి హార్వెస్ట్ చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇంకా ఇది చూడండి, దీనికి మొలకలు స్టార్ట్ అయినాయి. దుంప సరిగా లేదు, అందుకే మనం మళ్ళీ ఇందులోనే వేసేద్దాం సీడ్కి. ఇది కూడా అంతే అండి, సరిగా లేదు ఇది. అంతే అండి, ఇందులోనే నేను మళ్ళీ నాటు పెట్టేస్తా. ఈ చిన్న గ్రో బ్యాగ్స్ అన్నీ ఇట్లా ఏదో ఒకటి మామూలుగా ఎక్కువ మనం వాడని వాటికి పెట్టేసినాం అనుకోండి, ఎందుకంటే ఇవి కొన్ని ఎక్కువ రోజులకు పంట వస్తూ ఉంటుంది. ఇవి పెట్టేసి మనం పక్కన పెడితే మర్చిపోవాలి. ఇక వీటిని మర్చిపోతే మనకు దుంపలు వస్తాయి. ఇది ఇంకొక కుండీలో పెట్టుకుందామండి. కొంచెం మట్టి వేస్తా.
మట్టి చూడండి ఎంత బాగుందో, నల్లగా పొడి పొడిగా. సరిపోతుందండి. ఇంకొక కుండీ ఉంది, అందులో చూద్దాం మనం. చూద్దామండి ఈ కుండీలో కూడా ఎన్ని వచ్చినాయో. చూడండి నాకు చాలా ఆతృతగా ఉంది ఎన్ని మొక్కలు ఎన్ని దుంపలు వచ్చాయని. మీకు అలాగే ఉండొచ్చు తవ్వుతూ ఉంటే. ఈ చిన్నది మనం మళ్ళీ నాటుకోవడానికి ఉంచేసుకుందాం. కొంచెం ఇందులో ఎక్కువనే ఉన్నాయండి. ఇది కూడా నాటిపెట్టుకుందామండి. చూడండి ఎంత బాగుంది. చూడండి బంచికి బంచి ఎంత ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. మన మిద్దె తోటలో శామదుంపలు కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఒక్క పెద్దది 100 రూపీస్ టబ్బులో మీరు వేశారనుకోండి చాలా వచ్చేస్తాయి. చాలు ఉన్నాయండి. ఇదిగో చిన్నయండి ఇవి, ఇందులోనే వేస్తే మళ్ళీ మొలకొస్తాయి. అయిపోయినట్టున్నాయండి. ఇవి ఇందులోనే నాటి పెట్టేద్దాం. నాటి పెట్టుకుందామండి మళ్ళీ. ఇది శామదుంపల స్టోరీ. ఇవి ఎలా నాటి పెట్టాను అంటే మనం షాప్లో నుండి తెచ్చిన శామదుంపలు అందులో చిన్న చిన్నవి తీసి నాటి పెట్టానండి. అవే వచ్చాయి. చాలా ఈజీ అండి. అసలు దీనికి ఏం మనం పెస్ట్ రాదు, ఏం రాదు, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇది పెద్ద స్టోరీ ఏం లేదు దీనికి చెప్పాల్సింది. మామూలుగా అన్ని మొక్కలకి ఇచ్చినట్టు పోషకాలు ఇవ్వాలి అంతే అండి. పెస్ట్ అయితే రానే రాదు, మంచిగా చక్కగా. కానీ కొంచెం వాటర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ మాత్రం మంచిగా ఇవ్వాలండి దీనికి. అంతే ఈజీగా మనం మిద్దె తోటలో చిన్న కుండీలలో పెంచుకోవచ్చు. చూడండి మనం విత్తనానికి తీయంగా కూడా ఎన్ని దుంపలు వచ్చినాయో చూడండి. కేజీ అయితే దాదాపు ఎంత సంతోషం కదండి. చూడండి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. మంచిగా పెద్ద పెద్ద సైజ్, ఇక చూడండి సైజ్ చూడండి. ఇది మనం బయట కొన్న వాటిలాగా ఉన్నాయి.
ఎంత హెల్దీ అండి, ఆర్గానిక్గా మనం పండించుకొని ఇవి తింటూ ఉంటే ఆ సంతోషమే వేరండి. ఇక్కడ చూడండి, ఇక చేతితో అంటే మట్టి లూజ్ అయిపోతుంది, చూసారా? ఇది ఎక్కువ కష్టపడకుండానే మట్టి లూజ్ అవుతుంది. మట్టి ఇలా ఉండాలండి, ఇలా ఉంటే మొక్కల గ్రోత్ బాగుంటుంది. ఇందులో కూడా 4-5 నాటుకుందాం మనం చామ దుంపలు. ఈసారి మనకు కొన్ని ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఒక గ్రో బ్యాగ్ పెంచాము ఇప్పుడు మనం. ఇందులో 3 పెట్టానండి. ఇదొకటి ఉంది, వస్తుందా రాదా తెలియదు. 4 ఉన్నాయండి, 4 పెట్టేద్దాం. ఇదేమో వట్టిదే కాడా, ఇలా పెడదాం చూద్దాం. నాటుకుంటే మంచిదే కదా, ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తూనే ఉంటాం కదండి. దీంట్లో మట్టి కూడా సరిపోతుంది. ముఖ్యంగా కలుపు అయితే చాలా ఇంపార్టెంట్ అండి, కలుపు మొక్కలలో లేకుండా చూసుకోవాలి. ఈ కలుపు వల్ల మొక్కలు ఎదగకుండా అవుతాయండి. కలుపు లేకుండా ఎప్పటికప్పుడు కలుపు తీసేసుకోవాలి. ఈ చిన్న మొక్కలే కదా అనుకుంటే మనం ఇచ్చే పోషకాలన్నీ ఇవే తీసేసుకుంటాయండి. ఎప్పుడు మట్టి గుల్లగా చేస్తూ ఉండాలి, కలుపు తీస్తూ ఉండాలి. ఇలా ఇది గోర్చిక్కుడు అండి, గోకరకాయ గోర్చిక్కుడు. ఈ మొక్కను చూడండి ఫ్రెండ్స్, ఇది నేను పెద్ద బ్యాగ్లో ఉండేది, ఆ బ్యాగ్ అంతా చినిగిపోయింది. ఇంత పెద్ద మొక్కను తీసి ఈరోజే నిన్న నాటు పెట్టాను. ఈ రోజుకు నాటుకుంది. ఎలా నాటుకుంది అని గుర్తు అంటే ఆకులు ఫ్రెష్ అయ్యాయండి. ఈ నాటే విధానం ఏంటంటే వేర్లకు గాలి రాకుండా ఇవి ఇలా గట్టిగా నొక్కి పెట్టాలి. నొక్కి పెడితే ఎంత పెద్ద మొక్క అయినా వంకాయ మొక్క నాటుకుంటుందండి. చిన్న మొక్కలే నాటు పెట్టాలని ఏం లేదు, పెద్ద మొక్కలు కూడా. మనకు ఒక్కొక్కసారి కుండీలు ఎక్కువైపోతాయి, ఆ ఎక్కువైన మొక్కలు తీసి పడేయాలనుకుంటాం. పడేయాల్సిన అవసరం లేదు, ఇలా నాటు పెట్టుకుంటే మనకు కొత్త మొక్కలు, అంటే ఒకే కుండీలో ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఖాత సరిగా రాదు. కాబట్టి ఏంటంటే పెద్దగా అయిన తర్వాత కూడా మనకు ఖాత సరిగా వస్తలేదు అనిపించినప్పుడు ఇలా మార్చుకోవచ్చు, చక్కగా వేరే కుండీలలో పెట్టుకోవచ్చు అండి. నేను మీకు ఇప్పుడు తీసి ఒకటి చూపిస్తా ఎలా నాటుకోవాలి అనేది. ఇక్కడ చూడండి, ఇందులో ఈ టబ్లో 3 మొక్కలు అయిపోయినాయి. ఒక మొక్క సరిగా రావట్లేదు, 2 సరిగానే ఎదుగుతున్నాయి. కాబట్టి ఇది నేను తీసేస్తున్నా. మిగిలిన మొక్కలు ఇలా తీయాలి తీసేటప్పుడు, మట్టి డిస్టర్బ్ కావద్దు, వేర్లు డిస్టర్బ్ కావద్దండి. ఇలా పట్టుకోండి. ఈ గ్యాప్ ఫిల్ చేసి ఇడ గాలి పోకుండా ప్రెస్ చేసేయాలి. మనకి కుండి 2 చిక్కుడు మొక్కలు ఉన్నాయి, ఇటువైపు ఖాళీ ఉందండి. ఇంత పెద్ద టబ్లో 3 మొక్కలు ఈజీగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నాటు పెడతాను. ఇది మట్టి చూడండి, వేళ్ళతో వస్తుంది, చూసారా? ఇంత గుల్లగా ఉండాలి మట్టి. ఇలా ప్రెస్ చేయాలండి. మనం నాటు పెట్టే విధానంలో ఉంటుందండి, సాయంకాలం పూట నాటు పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు చలికాలమే కాబట్టి ఉదయం నాటు పెడుతున్నాను, కానీ వాటర్ మంచిగా చేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. మనం కొత్త మొక్క నాటు పెట్టినప్పుడు వేర్లు కానీ ఏం డిస్టర్బ్ కాకుండా ఇది చక్కగా గ్రో అవుతుందండి. మళ్ళీ నాటుకున్న తర్వాత నేను చూపిస్తాను మీకు.
ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.